ఇటీవల వినాయక చవితి ఏర్పాట్ల పేరుతో అనేక సమావేశాలు నిర్వహించిన జీహెచ్ఎంసీ యంత్రాంగం ఈ పనులలో భారీ దోపిడీ జరిగినట్లు మల్కాజ్గిరి కార్పొరేటర్స్ రెవెన్ ఆరోపించారు. ప్రతి చెరువులో సుందరీకరణ, బేబీ పాండ్స్ ఏర్పాట్లు, లైట్ సిస్టమ్స్, క్రేన్, జేసీబీ సామాగ్రి, పోర్ట్ హోల్స్ రిపేర్ పేరుతో నిధులు పక్కదారి పట్టాయని ఆయన ఆరోపించారు. పండుగ తర్వాత ఏర్పాట్ల పేరుతో పనుల టెండర్లు పెట్టడం ఏంటని వాపోయారు. వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ కోసం ప్రత్యేక కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్తే, నేను మీ శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. మిత్రులారా, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భాగ్యనగరంలో ఈ రోజున హిందువుల పేరు పైన, హిందూ దేవతల పేరు పైన దోపిడీ జరుగుతూ ఉంది. కేవలము హిందువులే కాదు, అసలు పండగలు వస్తే చాలు జీహెచ్ఎంసీ అధికారులకు డబ్బులు దండుకోవడమే ఒక పెద్ద పనిగా మారింది. పనులన్నీ పక్కన పడుతున్నాయి. ఏ రూపంలో ప్రజల సొమ్మును వాళ్ళ జోబుల్లోకి మళ్లించుకోవాలన్నటువంటి ఆలోచనతో ఈ అధికారులు ఉన్నట్టుగా మనకు క్లియర్గా తెలుస్తోంది. మిత్రులారా, ఆశ్చర్యకరమైన విషయం మీకు చెప్తాను వినండి. ఈరోజు వినాయక చవితి పండుగ. వినాయక చవితి పండుగ 10 రోజులు జరుపుకున్న తర్వాత 17 సెప్టెంబర్ 17వ తారీఖున మనము నిమజ్జనం చేసుకున్నాం. దానికన్నా ముందు అనేక మీటింగ్లు ప్రతి సర్కిల్లో జీహెచ్ఎంసీ స్థాయిలో మీటింగ్లు జరిగినాయి. మంత్రి గారు వచ్చిర్రు, మేయర్ గారు వచ్చిర్రు, అధికారులు అందరు ఉన్నారు. కానీ పండగకు ముందు మరి ఆ రోజు పాట్ హోల్స్ అంటే మెయిన్ రోడ్స్ పైన వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు గుంతలు ఏవైతే పూడ్చాల్సి ఉందో, పండుగకి కావాల్సిన ఏర్పాట్లు ఏవైతే చేయాల్సి ఉందో, వాటికి సంబంధించిన టెండర్లు పనులు అప్పుడు చేయకుండా ఈరోజు పండగ అయిపోయిన తర్వాత ఈరోజు వర్కులను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారంటే దీంట్లో మర్మం ఏంది? అంటే ఈ డబ్బులు నిజంగా ప్రజలకు పనిచేసేయడానికి పోతా ఉన్నాయా, లేకపోతే పండుగ పనుల పేరుతోటి అధికారుల జేబుల్లోకే ఈ డబ్బులు పోతా ఉన్నాయా అనేది నిజంగా మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. ఒక రోడ్డు వేస్తారు, ఆ రోడ్డు పక్కన ఇంకో చిన్న పని ఉంటుంది, ఇక్కడ వరకు వేసి దీనికి ఇంకో ఎస్టిమేట్ పెడతారు. ఇగో ఇక్కడ వాటర్ హైసింత్ ఒక ఇచ్చినాను, వాటర్ హైసింత్ ప్లాను. ఇప్పుడు సఫీల్ కూడా చెరువుకు సంబంధించి ఒక చెరువు క్లీనింగ్కి ఒక 10 రోజులు పెట్టారు. 10 రోజులు పెట్టిన తర్వాత గుర్రపు డెక్క పూర్తిగా క్లీన్ కాకపోతే వెంటనే మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ తీయాలంటే 6 నెలలు పడుతుంది. కానీ మరి ఇది తెలియదు అధికారులకు. ఇది అంటే ఈ 10 రోజులకు మాత్రమే డబ్బులు పెట్టి దాంట్లో ఎంతవరకు తీస్తే మాత్రం అంతవరకు తీసి మళ్ళీ అక్కడ వరకు ఆపేసి మళ్ళీ టెండర్లు పెడతామని చెప్పి, దోమలకు కూడా అంతే, డ్రోన్లు కొన్ని రోజులు చేస్తారు, కొన్ని రోజులు మానేస్తారు. ఇట్లా డిస్కంటిన్యూడ్ వర్క్స్ పెట్టడం వల్ల, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇన్ఎఫిషియన్సీ వల్ల ఈ రోజున జీహెచ్ఎంసీలో ప్రజల డబ్బు వృధా అవుతా ఉంది. ఈరోజు మీరు ఇందాక చెప్పాను రోడ్లకు సంబంధించి ఏ విధంగా అన్యాయం చేస్తారు. జీహెచ్ఎంసీలో మీకు ఉదాహరణ చెప్తా, సఫీల్ కూడా చెరువు కానివ్వండి, బండ చెరువు కానివ్వండి, ఎస్టిమేట్లు వేశారు, వర్క్ ఆర్డర్లు ఇచ్చారు. ఈ 100,000 రూపాయలతో వర్క్ ఆర్డర్లు ఇచ్చిన తర్వాత ఏమంటారండి, 300 ట్యాంకర్లు పూసినాం, ఇంత పని చేసినాం అంటే వీళ్ళైతే ఎస్టిమేట్ చేసి, వీళ్ళైతే వర్కులు పెట్టి శాంక్షన్ తీసుకున్నారో, ఆ అమౌంట్లో 10% కూడా వర్కులు జరగలేదు. కేవలం ఒక చెరువులోనే ఈ విధంగా ఉంటే భాగ్యనగరం మొత్తంలో ఈ ఆర్టిఫిషియల్ పాండ్స్ పేరుతోటి, అక్కడ పాండ్స్ క్రియేట్ చేయడం పేరుతోటి, అక్కడ జేసీబీల పేరుతోటి ఈరోజు 1 కోట్ల రూపాయల ప్రజాసొమ్మును జీహెచ్ఎంసీ దేవుడి పేరు మీద దొంగల్లా బుక్కేశారు అధికారులు. ఈరోజు పంది కొక్కుల్లా ఈరోజు ప్రజాసొమ్మును వీళ్ళందరూ కూడా మేసినటువంటి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు డిమాండ్ చేస్తున్నాం నేను జీహెచ్ఎంసీని, అసలు ఎన్ని పాండ్స్ ఉండే, ఎన్ని వర్క్స్ చేశారు, ఎన్ని రూపాయల పనులు జరిగినాయి, అసలు ఎన్ని విగ్రహాలు ఎక్కడెక్కడ పడినాయి, ఏ చెరువులో ఎన్నెన్ని విగ్రహాలు పడినాయి, ఎన్నెన్ని విగ్రహాలు నిమజ్జనం జరిగినాయి, ఎన్నెన్ని ఏర్పాట్లైంది, దీనిపైన పూర్తి స్థాయిలో జీహెచ్ఎంసీ సమీక్ష జరపాల్సిన అవసరం ఉంది. కాకి లెక్కలతోటి, దొంగ కబుర్లతోటి, ఈరోజు కాకి లెక్కలతోటి, దొంగ కబుర్లతోటి ప్రజా సొమ్ముని ఈ జీహెచ్ఎంసీ అధికారులు తమ చోబుల్లోకి వేసుకున్నారు. జానీవాకర్ బాటలతోటి నిమజ్జనం జరుగుతూ పక్కన కూర్చొని మందు తాగుతూ కూర్చున్నారు తప్ప ఈరోజు ప్రజలకి ఎక్కడ కూడా వీళ్ళు న్యాయం చేయలేదు. ఈరోజు దేవుడి పేరుతో ఈరోజు భాగ్యనగరంలో ప్రజా సొమ్మును దోచుకున్నటువంటి అధికారుల పైన జీహెచ్ఎంసీ కమిషనర్ గారు వెంటనే విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి, ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించాలి. ఈ అధికారులు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారిపైన చర్యలు తీసుకోవాలి. అసమర్థ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మరి ట్రాన్స్ఫర్లు చేస్తారా, సస్పెండ్ చేస్తారా, మెమోలు చేస్తారా, వాళ్ళలో పనిచేసేటువంటి ఒక భయాన్ని మీరు కల్పించకపోతే ప్రజాసమ్ము వృధా అవుతుంది. ఒకవేళ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తూ భారత్ మాతకి జై. అంతేకాదు జీహెచ్ఎంసీకి సంబంధించి వాటర్ వర్క్ చేసిన ఏర్పాట్లు కానివ్వండి,
కరెంట్ డిపార్ట్మెంట్ చేసిన ఏర్పాట్లు కానివ్వండి, మరి జిహెచ్ఎంసీ చేసిన ఏర్పాట్లు కానివ్వండి, వీటన్నిటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి కమిటీని ఈ రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలో వేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ని భాగ్యస్వాములు చేసి నిజ నిర్ధారణ చేసి వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.